వెల్కమ్ టు యంగ్ 24 న్యూస్. బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీవారి భక్తులకు శుభవార్త, టీటీడీ టికెట్లు విడుదల. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఏం సంబంధం అని ప్రశ్నించిన తెదేపా అధినేత చంద్రబాబు. కొత్తగా 4510 కరోనా కేసులు నమోదు, తాజాగా 33 మంది కరోనాతో మృతి. ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత. వరుసగా 2 రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. బుధవారం ఉదయం 9 గంటలకు నవంబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. అదేవిధంగా నవంబర్ నెలకు కోటాకు చెందిన కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకర సేవ, ఉంజల్ సేవ, ఆర్జిత సేవ టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. మొదట వచ్చిన వారికి మొదట కేటాయింపు ప్రాతిపదికన టికెట్లను జారీ చేయనున్నారు. ఇక ఆర్జిత సేవల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లను నేడు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు అక్టోబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదర్శనం టికెట్లను టీటీడీ గురువారం ఆన్లైన్లో విడుదల చేయనుంది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించాలని నిర్ణయించడం జగన్ ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని తెదేపా పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ బుధవారం సవరణ బిల్లును శాసనసభలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ట్వీట్ చేశారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 4510 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,47,599కి చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 46,216కు చేరింది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 90.01% ఉంది. దేశంలో తాజాగా 33 మంది కరోనాతో మృతి చెందగా మృతుల సంఖ్య 528,403కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,640 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,39,72,980కి చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2.16 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 12,00,000 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది. ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్ను మూశారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. రాజు శ్రీవాస్తవ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆగస్టు 10 రాజు శ్రీవాస్తవకు గుండెపోటు రావడంతో ఎయిమ్స్లో చేరిన సంగతి తెలిసిందే. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా 2 రోజు లాభాలను మూట కట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 579 పాయింట్లు లాభపడి 59,719కి చేరుకుంది. నిఫ్టీ 194 పాయింట్లు పెరిగి 17,816 వద్ద స్థిరపడింది. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని చింతలపూడి మండల ప్రగడవరంలో పెంగుల ఏసోబో అనే వికలాంగుడికి 3 చక్రాల సైకిల్ని అమ్మమాట అమ్మాయి బాట ఫౌండేషన్ అధినేత బొప్పన రాధమ్మ ఆర్థిక సహాయంతో నియోజకవర్గ నాయకులు పల్లి శ్రీను ఆధ్వర్యంలో అందజేశారు. చింతలపూడి నియోజకవర్గ నాయకులు మారుమూడి థామస్, చింతలపూడి నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు బోడ అనీష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో సేవాగుణం ఉంటుందని, అందరికీ అందేలా చేయటమే మా లక్ష్యమని, ఇంకా ఎవరికైనా సహాయం కావాలంటే తప్పకుండా అందజేస్తామన్నారు. ప్రకాశం జిల్లా పెద్ద తొర్నాల మండలం నూతన తహసీల్దార్గా వేణుగోపాలరావు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీపీ గుమ్మా పద్మజ భర్త గుమ్మా ఎల్లేష్ మరియు ఒంటేరు రమణయ్య తదితరులు ఆయనను కలిసి సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలన్నారు. కాగా వేణుగోపాలరావు ఇదివరకు ఇక్కడే డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ పదోన్నతిపై తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అట్లాగా స్వామి, కొత్తగా అడుగుతున్నాను, తెలుగు ఎవరు మనం అదే కదా.
ఈ నెల 22న విడుదల కాబోతున్న పగ 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 సినిమా యూనిట్ మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెళ్లలో సందడి చేసింది. సినిమా ప్రమోషన్లో భాగంగా రాజమహేంద్రవరం అమలాపురంలో పలు కాలేజీలకు వెళ్లిన ఈ యూనిట్ సభ్యులు హీరో అభిలాష్ శంకర్ స్వగ్రామమైన చొప్పెళ్ల విచ్చేశారు. వారికి జాతీయ రహదారు నుంచి అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్పులతో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోటార్ సైకిల్ ర్యాలీగా చొప్పెళ్ల తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హీరో అభిలాష్ శంకర, నిర్మాత సత్యనారాయణ శంకర్లు మాట్లాడుతూ చొప్పెళ్ల గ్రామం నుంచి వెళ్లి సినిమా రంగంలోకి అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అయితే ఇప్పటి వరకు వివిధ విభాగాల్లో పనిచేసిన తాము తొలిసారిగా హీరోగాను అలాగే నిర్మాతగాను ఉండి ఈ సినిమాను చిత్రీకరించామన్నారు. సినిమా రంగం కరోనా కాలం నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నందున అందుకని ఈ సినిమాను వినూత్న రీతిలో మొదటి రోజు మొదటి ఆట ఉచితంగా ప్రదర్శిస్తామన్నారు. భాస్కర్ రావు గారు, ఆదిలక్ష్మి గారు, మీ ఊరికి చాలా అనుకుంటున్నా. నా ఫస్ట్ సినిమా, ప్రొడ్యూసర్, హీరో, భాస్కర్ రావు గారు, భాస్కర్ రావు గారు, ఆదిలక్ష్మి దంపతుల గురించి చాలా అనుకుంటున్నా. నా ఫస్ట్ సినిమా సాధ్యమైంది దీని వల్ల. ఈ సినిమా మీరు అంతా వాణి షో సినిమా చూసి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే మేము ఇంకా ఇప్పటికి 10 కాలేజీలు కవర్ చేసాం. అది ఇంకొక విషయం మనోళ్ళు జాగ్రత్త గారండి, మీకు చెప్పేది ఇంకోటి ఏంటంటే మన శంకర బ్రదర్స్ సినిమా చూడొచ్చు అంతే. బుక్ మై షోలో శంకర బ్రదర్స్ బుక్ మై షోలో పగ పగ ఉంది కదా, దానికి అందరూ ఓట్ వేయండి. ఇన్స్టాల్ ఫాలో అవ్వండి. ఓకే, మనమే ఎంకరేజ్ చేయండి. ఇక్కడ అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తారు, ఇక్కడ ఎలా ఎంకరేజ్ చేస్తారు, అలాగే మొబైల్లో మన ఏ అప్డేట్ వచ్చినా సరే మీరు అందరికి పంపించండి. ఇది నా సినిమా, మా ఊరి సినిమా, మా ఊరు ఈ ఊరు నుంచి. నేను ఒక్కనే కాదు, నేను గెలిచినట్టే మీరు గెలిచినట్టే, నేను గెలవడానికి కారణం మీరు గెలిచినట్టే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు రద్దీ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. మేము రెండు మీరు సైలెంట్ ఉంటే హీరోయిన్ మాట్లాడతారు. అందరూ బాగున్నారా? చాలా అల్లరి చేస్తున్నారు మీరు. మీ హీరో వస్తే మీరు తల్లరి చేస్తున్నారంటే పిఎస్పీకే గారు వస్తే ఇంకా గత అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 3000 రూపాయలు గౌరవ వేతనం పెంచినట్లు ప్రకటించిన హామీని వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త సమ్మె మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేసే మిడ్ డే మీల్స్ కార్మికులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన ప్రకారం 3000 రూపాయల గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని, పెండింగ్లో ఉన్న ఏప్రిల్ నెల వేతనం చెల్లించాలని, కుటుంబం గడవని కార్మికులు, అప్పు తెచ్చి విద్యార్థులకు కోడిగుడ్లు పెట్టేవారని, 4 నెలల కోడిగుడ్ల బిల్లు వెంటనే చెల్లించాలని, కార్మికులను స్క్రీన్ వర్కర్స్గా గుర్తింపు కార్డు ఇవ్వాలని, సబ్సిడీ రాయితీతో కూడిన గ్యాస్ సిలిండర్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు, బీడీ కార్మికులు, అలాగే బీసీ హక్కుల సహజ సమితి మరి కార్మికులంతా కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో విలేకరులతో ఇచ్చి కలెక్టర్ గారికి మరి వివరించడానికి కోసం రావడం జరిగింది. ప్రధానంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఏప్రిల్ నెలలో వాళ్ళకి ఏదైతే ఇయే వచ్చిందో దగ్గరికి ఏదైతే ఏమవుతుందో విలు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. దాన్ని ఆపేస్తున్నారు. 23 రోజులు చేసిందో ఆడం బిడ్డలు అని చెప్పి ఎంఎల్ఏలకు బిల్లు వేయలేదు. కాబట్టి ఎంఎల్ఏలకు సంబంధించిన బిల్లును వెంటనే మధ్యాహ్నం భోజన వాళ్ళ అకౌంట్ వేయాలా. అలాగే 4 నెలల నుంచి ప్రభుత్వము కోడిగుడ్లను మరి సరఫరా చేయకుండా మమ్మల్ని కొనిపెట్టడం వల్ల మరి ధరలు ఎక్కువ పెరిగినాయి. దాన్ని 5 రూపాయలు చెల్లించినా కూడా ఆ చెల్లించినటువంటి పెరిగిన బిల్లును కూడా 4 నెలల నుండి కోడిగుడ్లను పెట్టుమంటారు. వారంలో 3 సార్లు పెట్టుమంటారు, కానీ కోడిగుడ్డు బిల్లు మాత్రం పంపించడం లేదు. మరి ఇంతవరకు ఇది అన్యాయమా? మరి ఎక్కడి నుంచి మేము అప్పులు తీసుకొచ్చి వడ్డీలు తీసుకొచ్చి మరి పెడుతున్నాం? మా కుటుంబం గడుపుడు కూడా కష్టం. ఇందులో ఇది నిర్వహించే వాళ్ళకు కూడా మా పేద కార్మికులే. మరి వీళ్ళంతా పేదవాళ్ళు ఎక్కడి నుంచి వడ్డీ లేవాలా? ఎక్కడి నుంచి అప్పులు ఇవ్వాలా? కిరాణా షాప్ పోతే కిరాణం మళ్ళీ ఇవ్వడం లేదు. మరి వడ్డీ చేస్తే బాకీ మా బాధమే బాటమే ఉంది. కాబట్టి దీన్ని ఆలోచించి వెంటనే ఇంకా లేట్ చేయకుండా ప్రతి 4 నెలలకి వెంటనే వేసి ప్రతి నెల బిల్లును మాకు చెల్లించాలని చెప్పి మరి కోరుతా ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత అసెంబ్లీ జరిగినప్పుడు స్వయంగా ఆయన 3000 రూపాయలు మీకు గౌరవ వేతనం పెంచి చెల్లిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి మరి ఇప్పటికీ 2వ అసెంబ్లీ కూడా గడిచిపోయింది. మరి వారు ఇంతవరకు కూడా మా 3000 వేతనాలు గౌరవ వేతనం చెల్లించలేదు. కాబట్టి గౌరవ వేతనాన్ని వెంటనే కార్మికులందరికీ బ్యాంక్ అకౌంట్లు వేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులందరూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ మరి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే వాళ్ళకి అందించాలని చెప్పి మేము కార్మిక పక్షాన మరి ఏటీ సంబంధ సంఘంగా అందరికీ కోరుతున్నాం. ఇవ్వకుంటే రానున్న రోజులలో ఇంకా ఆందోళన రుచుతాం. దీన్ని ఏవైతే వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే కార్మికులకు ఏదైతే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లేదు, దాన్ని కూడా కట్టలేకపోయి మరి ధరలు పెరిగినాయి. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ సిలిండర్ సబ్సిడీ ద్వారా ధరలు మాత్రం కార్మికులందరినీ స్కీల్ వర్కర్ గా గుర్తించి వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇచ్చి పని భద్రత కల్పించాలా. ఈఎస్ఐ పిఎస్ ఈఎస్ఐ పిఎఫ్ మరి బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కావున కార్మికులందరికీ కూడా మరి ఏదైతే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటే రానున్న రోజులలో మరి ప్రజా పాలకులను నిలదీస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతనే దీన్ని ఆలోచించి వెంటనే వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు పెరిగిన వేతనాలను చెల్లించాలని మరోసారి ఏటీ సంఘం డిమాండ్ చేస్తుంది. కార్మికులైక్యత మధ్యాహ్న భోజన కార్మికులైక్యత 3 నెలల 4 నెలల కోడిగుడ్ల బిల్లులను 4 నెలల కోడిగుడ్ల బిల్లులను 4వ నెల ఏప్రిల్ నెల సంబంధించిన గౌరవ వేతనము జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మెట్టుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రజలు జ్వరాలతో బాధపడుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందువల్ల ఆసుపత్రిలో డాక్టర్లను సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. రోగులకు సంబంధించి మెరుగైన వైద్యం అందించాలని, దానికి కావలసిన అవసరాలు ఏవైనా ఉంటే తెలపాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రికి నూతనంగా గదులు నిర్మించడానికి నిధులు కేటాయించారు. మంచిగా మాట్లాడితే బాగుంటుంది, అంత అన్నం పెట్టారు. ఇది ఎంత ఇలా పేషెంట్ ఏజెంట్ ఉంటారు కదా, ఇంకొక చిన్న కాంప్లైంట్ ఉన్నది. మీరంతా డాక్టర్లు అందరూ ఒక దగ్గర కూర్చుంటారు, ఇంకొక రూమ్ అకామిడేషన్ చేసుకోండి, ఇంకొక రూమ్ వచ్చి ఆయన పక్క ఉంటాడు కదా డాక్టర్ కర్ణాలకి లాభ వచ్చేట అవి నాణ్యత లేదు లాభ వచ్చేట నువ్వు రోజు కర్ణాటక ఖర్చాలు నేర్చుకో మర్చిపోయి కదా, ఇంకా హాస్పిటల్ దిల్లీ ఫెసిలిటీస్ ఏం కూడా మనం ఉండకపోతే
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెటపల్లి పట్టణంలోని అతి పురాతన చెన్నకేశవ స్వామి ఆలయంలో దసరా ఉత్సవ కమిటీ మరియు అన్ని కుల సంఘాలతో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుట్ల విద్యాసాగర్రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మాట్లాడుతూ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి ఉండడం వల్ల ప్రజలు పండుగలు జరుపుకోలేకపోయారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ప్రజలను ఆయన కోరారు. వివిధ శాఖల అధికారులను సమన్వయం చేశారు. వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఉత్సవంలో మున్సిపల్ తరఫున ఏ కార్యక్రమాలు చేయాలో అవన్నీ నిర్వర్తిస్తామని చెప్తున్నాను. ఈ కార్యక్రమ అధ్యక్షురాలు మున్సిపల్ చైర్మన్ గారు సుజాత సత్యనారాయణ గారు, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, అదేవిధంగా మా కమిషనర్ గారు మాజన్ నరసింహ గారు, మా గౌరవ కౌన్సిలర్లు, పూర్వ ప్రముఖులు, అన్ని సంఘాల నుంచి వచ్చిన పెద్దలకు, పాత్రికేయ పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పుడు అర్థం చేసినట్టు రెండు సంవత్సరాలు మనం ఏదో ఇక్కడనే మమాన్ తెచ్చుకున్నట్టే చేసాము. ఇక్కడ కూడా ఇండియా పెద్ద ఎత్తున ఏలేదు. ఈ సంవత్సరం భగవంతుని దయ వల్ల కరోనా దూరం ఉన్నది కనుక మనం యథావిధిగా పోయినసారి ఎక్కడైతే మార్కెట్ జమ్మి పెట్టి చేసినామో అదేవిధంగా సంవత్సరం కూడా చేసుకుంటాం. ఏర్పాటు అయితే 2 సంవత్సరాలు కూడా మనం ప్రతిసారి మీకు ఇచ్చే దాంట్లో ఎవరైతే ఇక్కడ పనిచేస్తారో వాళ్ళందరూ కూడా సున్నాయి కానీ దీటి పట్టేటోళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా 5-5% పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు 2 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం కనుక ఆ విధంగా మేము చేసుకొని ఇచ్చే విధంగా ఏర్పాటు చేద్దాం. పోయినసారి ఎట్లయితే మున్సిపల్ ద్వారా ఎన్ని ఇచ్చామో మిగతా ఏ విధంగా ఏమో చేసి పూర్తిగా పండుగను సక్సెస్ చేస్తామని అందరి సహకారంతో అందరం అనుకొని మంచి సాంప్రదాయం. ఎందుకంటే ఇప్పుడు నేను దాదాపు 10-12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇప్పుడు నేను 14 సంవత్సరాలు ఎమ్మెల్యే అయింది. ఎప్పుడు లేడీస్ చైర్మన్ ఉంటా నేనే ఉంటున్నా కనుక చూస్తున్నాం. ప్రస్తుతం కూడా జంతుబెట్టే కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతున్నది. ఈసారి కూడా ప్రశాంతంగానే జరుపుకునే విధంగా అందరం సహకరించుకొని ఏ సమస్య ఉన్నా మాట్లాడుకొని పూర్తి స్థాయిలో మంచి సహకారంతో ప్రశాంతంగా చేసుకుంటాము. మీ అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున లిస్టు తీస్తారు. ఇప్పుడే తీసినాక మనం ఎంత వేస్తున్నామని చెప్పేసుకుంటే అయిపోతుంది కనుక అందరు కూడా యథావిధిగా అందరూ ఉన్నాం. భగవంతుని దేవాలను అతి దేశంలో ఉన్నాం. ఇప్పుడు ఉన్నదో ఉన్నాం కనుక యథావిధిగా చేసుకుంటాం కోసం అందరం కలిసి పూజ చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ పేరు పేరు మీ అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కృష్ణస్వామి గోవింద.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో కోరుట్ల పట్టణానికి చెందిన 64 మంది లబ్ధిదారులకు 22,69,000 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మాట్లాడుతూ అన్ని వర్గాలను ఆదుకునే వ్యక్తి సీఎం కేసీఆర్ అని, రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అత్యధికంగా మన నియోజకవర్గానికి మంజూరు కావడం మన అదృష్టమని, మనమందరం సీఎంకి రుణపడి ఉండాలని ఆయన కోరారు. దాదాపు 70,000 మంది ఉన్నారు మన దగ్గర. మొన్న 8,500 పండించడం, ఆ 70,000 మంది కూడా రసాయనక బోర్డు పెడవాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాం. అని జాగ్రత్త కూడా ఇచ్చేవాళ్ళు మేమే స్వయంగా ఇద్దామన్న ఉద్దేశంతో మా గౌరవ సర్పంచులు పెట్టించడం, పట్టణాల్లో గౌరవాలు అందరం కలిసి ఉండి అందరికీ భోజనాలు ఏర్పడిస్తూ 3-4 వాటర్ కలిసి ఒక దగ్గర పెట్టేసి అది చేద్దామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కనుక అది అందరూ కూడా ఆటంకపోవాలి. ఏది లేదనుకుంటే మనం ముఖ్యంగా ప్రతి ఒక్కరు చేసుకున్నాం, మనం దృష్టి పెట్టుకోవాలి. ఇంతకుముందు ఏముండే, ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఏం వచ్చింది, తెలంగాణ వచ్చినాక కరెంట్ వచ్చింది, తెలంగాణ వచ్చినాక రైతు బంధు వచ్చింది, తెలంగాణ వచ్చినాక కళ్యాణలక్ష్మి వచ్చింది, శాంతి ముబారక్ వచ్చింది, పెన్షన్లు వచ్చినాయి. మళ్ళా దాదాపు చాలా మందికి మన ఇప్పుడు దాదాపు 10 లక్షల మంది కంటే మన దగ్గర 8,500 మంది కొత్త పెన్షన్లు వచ్చేవా. ఈ విధంగా ప్రతి ఒక్కటి జరుగుతారు. పాత 80,000 దాదాపు 80,000 దగ్గరకు వస్తున్నారు. ఇంకేమైనా మిగిలిపోయిన కూడా చెప్తున్నాం మనం, మిగిలిపోయిన వాళ్ళు నాకు డేట్ ఇస్తారు. అయ్యో భర్తలకి ఈ మధ్యనే చనిపోయిన, ఈ కార్డు పంపినాక లేట్ అయిపోయి భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళకి ఇట్లా పెన్షన్ లేని వరకు వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి మన అవకాశం ఇస్తారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు 45 లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్లు, 45-50 లక్షల మంది ఉంటారు అయినా వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకు భరోసా ఇవ్వండి. వాళ్ళు రాష్ట్ర పంపించినాక అంతా వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పింది కనుక పెన్షన్ రాని వాళ్ళకు కూడా మీరు చెప్పండి తప్పక పెన్షన్లు వస్తాయి. ఎలిజిబుల్ ఉన్న అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోండి కనుక దానికి అందరికీ వస్తాయని మీరు కూడా ధైర్యం చెప్పండి. ఏదో ఒకటి చిన్న లోపం అయితే దాని చూసి పెద్ద చేస్తారు. వాళ్ళు వచ్చి అడిగితే చెప్పాలి మీకు ఈ కాలం కాదు ఎప్పుడిచ్చిండు కాంగ్రెస్ ఉండేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్ళకైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. మీరు ఇచ్చిన 200 బోస బోసు ఉంటుండే, మరి ఇలా 12 ఉంటుండే, మరి ఇలా 2,000 బాధిస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఆ 2,000 ప్రతిసారి ఎలక్షన్ మీద పెరుగుతుంది, మాకు మహిళల దగ్గర కూడా పెరుగుతుంది. ఓటు అయిపోతుంది పెన్షన్ పెన్షన్లు ఉంటారు ఎలక్షన్ అయినాక. ఆ విధంగా ఇప్పుడు 2016 అయింది, ఇంతకుముందు 1,000 ఉండే, ఎన్నడూ కూడా మేము పెన్షన్ పోతాం అన్ని పెన్షన్ అందరికీ వస్తే తప్పక ముఖ్యమంత్రి గారు మనం ఆలోచించుకోవాలి. ఎవరన్నా పెడుతున్నారు, ఎవరైతే సాయం చేస్తున్నారు, 8 ఏళ్ళకైతే ఎట్లుండే తెలంగాణ, మన ఊరు ఎట్లుండే కోరుకున్న, ఎంతమందికి పెంచాలంటే ఎంతమంది కలుగుతున్నది, ఈ కరెంటు లేక ఎంత బాధపడ్డాం మనం, ఇక రైతు బంధు లేక రైతులకు నచ్చిన 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాడు, ఇవన్నీ మనము తపన చేస్తున్నాం. నేను చెప్పుడు కాదు, నేను ఏదో ఎన్నికల కోసం దానికి చెప్తున్నాను. మనం కూడా పెద్దలు చెప్తున్నారు చిన్నింటి వాసాలు లెక్క పెట్టద్దు, చిన్నోళ్ళు ఇంటి కూడా సల్లా వరకు కొడకాలంటాం కానీ చిన్నింట్లో మనైతే పోయింది మనం. ఎందుకంటే ప్రతి ఒక్కటి జరుగుతుంది కనుక ఇంకా జరుగుతాయి, ఇంకా ఏమేమి జరగాలి జరుగుతాయి. ముందు కూడా ఇప్పటికి జరిగినాయి కాక ఇంకా ముందు కూడా జరుగుతాయి కనుక దాన్ని దృష్టి పెట్టుకుని అందరూ కూడా ప్రజల్లో కూడా మీరు కూర్చున్న కానీ పెద్దవాళ్ళు కూడా డిస్కస్ చేయాలి. ఎవరు ఇచ్చినా ఇంత ముందు 8 ఏళ్ళ కింద ముఖ్యమంత్రి నాకు ముందు ఎవరు మాకు ఏం చేసారు, ఎవరు మాకు సహాయం చేశారు. మీ సీఎం పెద్దలు చెప్తున్నారు చిన్నింటి వాసాలు లెక్క పెట్టద్దు, చిన్నోళ్ళు ఇంటి కూడా సల్లా వరకు కొడకాలంటాం కానీ చిన్నింట్లో మనైతే పోయింది మనం. ఎందుకంటే ప్రతి ఒక్కటి జరుగుతుంది కనుక ఇంకా జరుగుతాయి, ఇంకా ఏమేమి జరగాలి జరుగుతాయి. ముందు కూడా ఇప్పటికి జరిగినాయి కాక ఇంకా ముందు కూడా జరుగుతాయి కనుక దాన్ని దృష్టి పెట్టుకుని అందరూ కూడా ప్రజల్లో కూడా మీరు కూర్చున్న కానీ పెద్దవాళ్ళు కూడా డిస్కస్ చేయాలి. ఎవరు ఇచ్చినా ఇంతకుముందు 8 ఏళ్ళ కింద ముఖ్యమంత్రి నాకు ముందు ఎవరు మాకు ఏం చేసారు, ఎవరు మాకు సహాయం చేశారు. మీ సీఎం గారు వచ్చినాక మాకు సహాయం జరుగుతున్నది అని చెప్పి మీరు కూడా మాట్లాడాలి. ప్రతి ఒక్కరికి ఇది లేదనుకుంటాను. ఇంతకాలం కొంచెం ఉండే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కొంత 88 మందికి ఇచ్చాం, ఇప్పుడు మొత్తం ఇంకా 220 కట్టిస్తున్నాం. 220 అయితే కనుక అంత కూడా ఇల్లు కట్టిస్తాం. అది కాక కూడా దసరా తర్వాత స్కీమ్ వస్తున్నాయి, 3 లక్షల రూపాయలు భూమి ఉంటేనే 3 లక్షల రూపాయలు
అది ఏమన్నా డ్రా లేదు నేనంటే దీనిలో చెప్పి నిర్ధారణ అయితే మన మా చేతుల్లో ఏమైనా చెప్పి పెట్టినాక ఆ 3 లక్షలు ఇస్తాం 3 లక్షలు పని అనుకుని కట్టుకునే విధంగా అది కూడా ఏర్పాటు చేస్తాం కూడా ముఖ్యమంత్రి ఆలోచన కనుక దాని కూడా దసరా తర్వాత మొదలు పెడదాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పేరు మీద ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.